గుజరాత్ లో కాంగ్రెస్ కు తలనొప్పులు తప్పడం లేదు. 20 ఏళ్ల తర్వాత తమకు గుజరాత్ లో మంచి రోజులు రాబోతున్నాయంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది. తొలి ఫేజ్ ఎన్నికలకు రేపటితో నామినేషన్ల గడువు ముగియబోతోంది. కాంగ్రెస్ మాత్రం నిన్న రాత్రి హడావిడిగా 77 మందితో తొలి జాబితా ప్రకటించింది. అందులో 20 మంది పట్టేదారులకు సీట్లు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కు ఆ పార్టీకి మద్దతిస్తున్న యువనేతలు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్ల మధ్య సీట్ల పంపకం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మరికొన్ని సీట్లు తమకివ్వాలని పట్టుబడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాము కోరిన అభ్యర్థులందరికీ సీట్లు ఇవ్వాలని పట్టేదారు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ లో కీలక నేతలు అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. నిన్న రాత్రి సూరత్ లో కాంగ్రెస్ పటిదార్ అనామత్ ఆందోళన సమితి వర్కర్ల మధ్య గొడవ తీవ్రమైంది. కాంగ్రెస్ వర్కర్లతో పటిదార్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాల వారు ఒకరినొకరు కొట్టుకున్నారు. టికెట్ల జారీ విషయంలోనే ఇరు వర్గాలు కొట్టుకున్నట్లు తెలుస్తోంది.